గ్రేటర్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య డేంజర్ బెల్స్ మోగిస్తుంది. యావరేజ్గా 1000 వరకు రికార్డ్ అవుతున్న కేసుల్లో భాగ్యనగరానిదే సింహభాగం. ఈ క్రమంలో సిటీలో మరోసారి లాక్డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా తెలిపారు. జూలై 2వ తేదీన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా గ్రేటర్ పరిధిలో కఠినంగా లాక్డౌన్ విధిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని 15 రోజులు లాక్డౌన్ విధించాలని వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించింది. దానిని ప్రాతిపదికనగా తీసుకుని జిహెచ్ఎంసీ నిర్బంధంలోకి వెళ్ళనుంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని శుక్రవారం నుంచి లాక్డౌన్ అమలు చేయబోతున్నారు. గ్రేటర్ పరిధిలో అత్యంత కఠినంగా అమలు చేస్తారని తెలుస్తుంది. ఇదివరకటిలాగా రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం కూడా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. పాలు, కూరగాయలు, మందుల కోసం కేవలం 2 గంటలే అనుమతిస్తారని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత రోడ్డు మీద కనిపించవద్దని, ఆగుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. మాస్కు లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు, గుంపులు గుంపులుగా ఉండొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. కానీ ప్రజలు మాత్రం అవసరం లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. రావడమే కాకుండా మాస్కు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం గాలికొదిలేశారు. సిటీలోని కొన్ని మార్కెట్లు జనంతో కిక్కిరిసిపోయి కనిపించాయి. రద్దీ పెరగడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నెల 27న ఏకంగా 1087 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో 95% పైగా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కేసుల తీవ్రతను తగ్గించాలంటే మళ్ళీ లాక్డౌన్ విధించడమే తప్ప మరో పరిష్కారం లేదు. సిటీలో వైరస్ వ్యాపించడంతో బేగం బజార్, జనరల్ బజార్ వ్యాపారులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసేశారు. పలు కాలనీలు కూడా లాక్డౌన్ అమలు చేసుకుంటున్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేస్తున్నారు. కానీ బయటకు వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే మార్గాన్ని మాత్రమే తెరుస్తున్నారు. కానీ అందుకు నిర్దేశిత సమయం అనే గడువు విధించారు. కొన్ని చోట్ల కాలనీలో గల వాహనాలకు స్టిక్కర్లు, ప్రత్యేకమైన నెంబర్లు కేటాయించి మినహా మిగతా వాటిని అనుమతించడం లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో వైరస్ కట్టడి చేస్తే రాష్ట్రవ్యాప్తంగా వైరస్ను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. లాక్డౌన్ గురించి సీఎం కేసీఆర్ ఏ సమయంలో ప్రకటించినా పక్కాగా అమలు చేసేందుకు అన్ని శాఖలు అప్రమత్తం అవుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో బారికేడింగ్, ఇతర భద్రతాపరమైన చర్యలపై పోలీసులు, ఉన్నత అధికారులు డిస్కస్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51B కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మాస్క్ ధరించకుండా వ్యక్తిగత దూరం పాటించని వారిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చర్యలు తీసుకుంటారు. ఇదివరకు లాక్డౌన్ విధించిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.81 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మార్కెట్ స్వయంగా లాక్డౌన్కు వెళ్ళిపోయింది. ఇది జిల్లాలోని పట్టణాలకు చేరింది. అటు నుంచి గ్రామాలకు కూడా పాకింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపార కార్యకలాపాలు నడిచేలా, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా పంచాయతీ పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిర్ణీత సమయం వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చి చీకటి పడగానే లాక్డౌన్ పాటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మద్యం దుకాణాలు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు.